అందరికీ నమస్కారం ఉద్యోగ ప్రయత్నంలో తీవ్రంగా శ్రమిస్తున్న మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రారంభ పాలకులైనటువంటి అతి ముఖ్యమైన శాతవాహనుల పరిపాలన గురించి వారికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ మరియు ప్రీవియస్ పరీక్షలలో వచ్చిన బిట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ప్రశ్న శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు శాతవాహన వంశ స్థాపకుడు లేదా రాజ్యస్థాపకుడు అని సీముఖ శాతకర్ణి ఆప్షన్ సి సీముఖ శాతకర్ణిని అంటారు రెండవ ప్రశ్న శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు శాతవాహన పాలకులలో చిట్ట చివరి రాజు ఆప్షన్ ఏ మూడవ పులోమావి పులోమావి త్రీ ఇది శాతవాహన వంశంలో చివరి రాజు ఈ బిట్ మనకు గ్రూప్ టూ రెండు వేల పదకొండులో కూడా అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మరోసారి జాగ్రత్తగా చదువుకోవాలి మూడవ ప్రశ్న శాతవాహనుల గురించి తెలిపే నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఆప్షన్ డి దేవి నాగానిక ఆప్షన్ డి దేవి నాగానిక దేవి నాగానిక వేసిన ఈ నానాఘాట్ శాసనం ద్వారా శాసన శాతవాహనుల గురించి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి నాలుగవ ప్రశ్న నానాఘాట్ శాసనంలో దక్షిణాధిపతి సూర్యుడుగా వర్ణించబడిన రాజు ఎవరు దక్షిణాధిపతి సూర్యుడు అనే బిరుదులు ఏ చక్రవర్తికి ఉన్నాయి శాతకర్ణి వన్ మొదటి శాతకర్ణి దీనికి సరైన సమాధానం ఒకటవ శాతకర్ణి నాలుగవ ప్రశ్న నెక్స్ట్ ఐదవ ప్రశ్న శాతవాహనాలలో అత్యధిక కాలం అంటే దాదాపు యాభై ఆరు సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు అత్యధిక కాలం యాభై ఆరు సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు దీనికి కరెక్ట్ ఆన్సర్ శాతకర్ణి టూ రెండవ శాతకర్ణి యాభై ఆరు సంవత్సరాల పాలనా కాలం ఆరవ ప్రశ్న ప్రఖ్యాత శర్వవర్మ గుణాఢ్యుడు అను పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు శర్వవర్మ గుణాఢ్యుడు అనే పండితులు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవారు ఆప్షన్ ఏ ఏడవ ప్రశ్న గుణాఢ్యుడు కథను ఏ భాషలో రాశారు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పైశాచిక భాష పైశాచిక భాషలో గుణాఢ్యుడు కథను రచించారు దీనికి ప్రశ్న ఇంకోలా కూడా రావచ్చు పైశాచిక భాషలో రచించబడిన బృహత్ కథ రచయిత ఎవరు గుణాఢ్యుడు ఈ విధంగా తర్వాత ఎనిమిదవ ప్రశ్న కాతంత్ర వ్యాకరణం తెలుగు వ్యాకరణంలో సంస్కృత వ్యాకరణంలో ప్రసిద్ధి చెందినటువంటి కాతంత్ర వ్యాకరణాన్ని సంస్కృతంలో రాసిన కవి శర్వవర్మ ఆప్షన్ బి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం తొమ్మిదవ ప్రశ్న ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజుగా పిలువబడినది లేదా కవి వత్సలుడుగా పిలువబడిన చక్రవర్తి హాలుడు ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజుగా హాలుడిని పిలుస్తారు పదవ ప్రశ్న హాలుడి యొక్క గాథా సప్తశతి అనే గ్రంథం ఏ భాషలో రచించబడింది ఇది గతంలో గ్రూప్ టూలో ఇంతకుముందే అడిగిన ప్రశ్న ఇది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో గ్రూప్ టూలో ఇది రిపీటెడ్ క్వశ్చన్ హాలుడి గాథా సప్తశతి అనేది ప్రాకృత భాషలో రచించబడిన గ్రంథం దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాకృత భాష పదకొండవ ప్రశ్న గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలనా కాలం గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క పరిపాలనా కాలం ఇతను శాతవాహన చక్రవర్తులలోకి వెళ్ళ అత్యంత గొప్ప పాలకుడు ఈయన పరిపాలనా కాలం ఆప్షన్ డి క్రీస్తు శకం డెబ్బై ఐదు నుంచి క్రీస్తు శకం నూట పది వరకు ఆప్షన్ సి కూడా అలాగే అనిపిస్తుంది కానీ అది క్రీస్తు పూర్వం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు శతం డెబ్బై ఐదు నుంచి నూట పది పన్నెండవ ప్రశ్న గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు కానిది ప్రశ్న జాగ్రత్తగా చూడాలి బిరుదు కానిది అంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకానికి సంబంధించిన మూడు బిరుదులు సరైనవే ఉన్నాయి ఒకటి మాత్రమే కానిది ఉంది ఆప్షన్ ఏ బేనాటక స్వామి కరెక్టే దక్షిణ సముద్రాదీశ్వర అతని బిరుదే త్రిసముద్రాధీశ అనేది కూడా అతని బిరుదే అతని బిరుదు కానిది ఆప్షన్ బి త్రి సముద్రాధిపతి పదమూడవ ప్రశ్న ఎవరి కాలం నుండి శాతవాహన రాజులు తమ పేర్ల ముందు తల్లుల పేర్లను ఉంచే సంప్రదాయం ప్రారంభించారు శాతవాహన రాజులు తమ తల్లుల పేర్లను ముందు ఉంచి పరిపాలన చేయడం ప్రారంభించారు ఇది ఆప్షన్ సి గౌతమిపుత్ర శాతకర్ణి పాలన కాలం నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది పద్నాలుగవ ప్రశ్న గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలిపే నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు ఇది గతంలో రెండు సార్లు వచ్చింది గ్రూప్ టూ రెండు వేల ఎనిమిదిలో వచ్చింది మరియు గ్రూప్ టూ రెండు వేల పదకొండులో కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మూడు రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు గౌతమి నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు దీనికి సరైన సమాధానం గౌతమి బాలశ్రీ దీనికి కరెక్ట్ ఆన్సర్ గౌతమి బాలశ్రీ ఈ క్వశ్చన్ మార్చి ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే గౌతమిపుత్ర శాతకరణ విజయాలను తెలిపే శాసనం ఏది అప్పుడు నాసిక్ శాసనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు గౌతమి బాలశ్రీ ఈ విధంగా అనమాట ఓకే పదహైదవ ప్రశ్న దక్షిణాపదేశ్వరుడు నవనగర స్వామి అనే బిరుదుగల చక్రవర్తి ఎవరు దీనికి సరైన సమాధానం వశిష్ఠిపుత్ర పులుమావి ఇతనికే మరో పేరు పులుమావి టూ రెండవ పులుమావి అని కూడా అంటారు పదహారవ ప్రశ్న ఓడ తెరచాప లంగరు వేసిన ఓడ చిత్రంగా గుర్తుతో నాణేలను ముద్రించిన రాజు ఎవరు ఓడ గుర్తుతో నాణేలను ముద్రించిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతని కాలంలోనే రోమ్ దేశంతో కూడా వర్తక వ్యాపారం ప్రారంభమైంది ఎంతో అభివృద్ధి దశలోకి తీసుకెళ్ళింది పదిహేడవ ప్రశ్న ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఎవరి ఆస్థానంలో ఉండి సుహృల్లేఖను రచించాడు ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి సుహృల్లేఖ ఎవరి ఆస్థానంలో దీని కరెక్ట్ ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి పద్దెనిమిదవ ప్రశ్న శాతవాహన రాజ్య పతనం గురించి వివరించే శాసనం ఇది చాలా ముఖ్యమైన శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి వివరించిన శాసనం మేకదోని శాసనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా ఇది చాలాసార్లు వచ్చింది రిపీటెడ్ క్వశ్చన్ తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న శాతవాహనుల కాలంలో గ్రామాన్ని పాలించే వారిని ఏమనేవారు గ్రామ పాలకుడిని ఏమనేవారు శాతవాహనుల కాలంలో గ్రామపాలకుడిని ఆప్షన్ డి గ్రామని లేదా గుమిక అనేవారు ఆప్షన్ డి గ్రామని లేదా గుమిక అనేవారు ఇరవయో ప్రశ్న శాతవాహనుల కాలంలో పండిన పంటలో ఎన్నో వంతు శిస్తుగా వసూలు చేసేవారు శాతవాహనుల కాలంలో పండిన పంటలో ఎన్నో వంతు శిస్తుగా వసూలు చేసేవారు కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఇక్కడ అన్నీ కూడా సేమ్ అనిపిస్తాయి కానీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఒకటి బై ఆరవ వంతు ఆప్షన్ బి ఒకటి బై ఆరవ వంతు మరిన్ని ప్రశ్నల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మరియు పక్కలే ఉన్నటువంటి బెల్ ఐకాన్లోని ఆల్ క్లిక్ చేయండి అలా చేస్తే నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే చేరతాయి వీలైతే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇరవై ఒకటో ప్రశ్న శాతవాహనుల కాలంలో నేటి పట్టణ పరిపాలనను పోలినటువంటి నిగమ సభ గురించి ఏ శాసనంలో పేర్కొన్నారు ఇది గతంలో వచ్చిన ప్రశ్ననే గతంలో గ్రూప్ టూ రెండు వేల పదకొండులో ఈ ప్రశ్న వచ్చింది నేటి పట్టణ పరిపాలన పోలినటువంటి నాటి నిగమ సభ గురించి తెలియజేసే శాసనం బట్టిప్రోలు శాసనం ఆప్షన్ సి బట్టిప్రోలు శాసనం ఇరవై రెండవ ప్రశ్న శాతవాహనుల కాలంలో భూమిని దున్నే యంత్రం భూమిని దున్నే యంత్రాన్ని నాడు ఏమని పిలిచేవారు అంటే ఉదగ యంత్రం ఉదగ యంత్రం ఇరవై మూడో ప్రశ్న శాతవాహనుల కాలంలో చేతివృత్తుల వారిపై విధించే పన్ను చేతివృత్తుల వారిపై నాడు విధించే పన్ను ఆప్షన్ డి కురుకర ఆప్షన్ డి కురుకర ఇరవై నాలుగవ ప్రశ్న శాతవాహనుల కాలంలో హాలక అంటే ఏంటి వారి కాలంలో హాలక అనే పదానికి సరైన అర్థం హలాన్ని పట్టి దున్నేవాడు అని అర్థం హలాన్ని పట్టి దున్నేవాడు హలాన్ని పట్టి దున్నేవాడు ఎవరు వ్యవసాయదారుడు రైతు ఆప్షన్ బి వ్యవసాయదారుడు రైతు దీనికి సరైన సమాధానం అవుతుందనమాట అయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ను ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు ప్రిపరేషన్కి సంబంధించిన అనేక వీడియోలు వీడియో లింకులు అందుబాటులో ఉన్నాయి మీకు ఉపయోగపడతావేమో ఒకసారి చెక్ చేసుకోండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ విజయం మాకు ఇస్తుంది ఎప్పటికీ మీ మేలు కోరే మీ ఆర్ టీచర్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్